அன்று இவ்வுலக மலந்தாயடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரல் போத்தி பொன்றச் சகிடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கழல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணங் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்னும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் எம்பாவாய். ஸ்ரீகிருஷ்ணுடு ஆசிரித சுலபுடு, அந்துக்கனி கோபிகலு కోరగానే నడిచి వచ్చి సింహాసనం మీ కూర్చున్నాడు. ఒక పాదాన్ని పీఠం పైన, మరొక పాదాన్ని తన తొడపైన పెట్టి కూర్చున్న సమయంలో స్వామి పాదాలు ఎర్రగా కందిపోయినట్లు తెలుసుకున్నారు గోపికలు. అయ్యో, ఎంత కష్టపెట్టామో ఈ స్వామిని, నీ పాదాలకి ఏ దృష్టిదోషము తగులుతుందో స్వామి అని మంగళాశాసనం చేయడం మొదలుపెట్టారు. ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యాన్ని ఆక్రమిస్తే అతని దగ్గర నుండి దానం పట్టి నీ పాదాలతో ఆ భూమిని కొలిచావే ఆ దివ్య పాదారవిందాలకి మంగళం స్వామి. లంక చేరి రాక్షసులను చెండాడిన మీ బాహు పరాక్రమానికి మంగళం. శకటంపై ఆవేశించిన రాక్షసుణ్ణి చంపడానికి ఆ బండికి తగిలేలా కాలు చాపి రాక్షసుని నేలకూల్చిన నీ కీర్తికి మంగళమయ్యా. ఇంద్రుడు రాళ్లవాన కురిపిస్తే గోపబృందానికి ఏ బాధ కలగకుండా గోవర్ధన పర్వతాన్ని గొడుగులా ఎత్తిన నీ వాత్సల్యానికి మంగళం స్వామి. సమూలంగా శత్రునాశనం చేసి విజయాన్ని వరించే నీ చేతులలో ఉన్న వేలాయుధానికి మంగళమయ్యా అని ఈ ప్రకారంగా నీ వీర చరిత్రలనే కీర్తించి పరా అనే వ్రత సాధనాన్ని పొందాలని మేం వచ్చాం. అనుగ్రహించు స్వామి అని గోపికలు స్వామిని ప్రార్థించారు.